శేఖర్ భాష మీద నిన్న రహితంగా దాడి జరిగింది కాలర్ బో బోన్కి సంబంధించి ఫ్రాక్చర్ అయింది ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు చాలా కష్టం మీద ఇక్కడికి వచ్చాను నేను ఎలా ఉంది ఏంటి అనేది కూడా బయట తెలియని పరిస్థితి బట్ ఇక్కడున్న పరిస్థితిని తెలియజేయడానికి నేను ఇప్పుడు శేఖర్ భాషతో ఉన్నాను శేఖర్ భాష ఉన్న రూమ్లో ఉన్నాను శేఖర్ భాషను పలకరిద్దాము హలో శేఖర్ హాయ్ హాయ్ ఎలా ఉంది శేఖర్ ఇప్పుడు పర్లేదు శేఖర్ నిజంగా అంటే ఒక ఉద్యమం అంటూ వచ్చిన పరిస్థితి అప్పుడు తెలియదా అప్పుడు అనుకున్నావా ఇలాంటిది కూడా జరిగి ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి అనుకున్న పరిస్థితి ఉంది నేను ఉద్యమం లేకపోతే ఉద్యోగం ఏమనుకోలేదు అనుకోలేదు సహాయం చేస్తారు ఎవరైనా నాలా బాధితులు ఉంటే వాళ్ళకి ఏదో చిన్న చిన్న సహాయాలు చేసుకుంటూ ఉన్న టైంలో ఇలాగే రాజ్ తరుణ్ కేసులో కూడా ఇది ఇక్కడ తేడా ఉందని చెప్పి చెప్పి నేను ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు అక్కడ వైరల్ అయ్యి ఇంకా అది మీడియా ఉద్యమంగా మారింది అవును మీడియా చాలా మంది రోజు పిలుస్తూనే ఉన్నారు నేను నాలుగైదు సార్లు వెళ్తాను తర్వాత కొత్తగా చెప్పేది ఏం లేకపోతే నేను ఆగిపోతున్నాను కానీ ఈ కేసులో తొవ్వే కొద్ది నిజాలు తొవ్వే కొద్ది నిజాలు బయటపడుతూనే ఉన్నాయి కొత్తగా ఏవో ట్విస్ట్లు వస్తూనే ఉన్నాయి అలా ఫైనల్గా ఇప్పటిదాకా రాజ్ తరుణ్ లావణ్య అనుకున్నది ఇప్పుడు మారి లావణ్య చిన్న చిన్న ఇరవై ఏళ్ళ వయసున్న ఆడపిల్లలకు కూడా బలవంతంగా డ్రగ్స్ ఎలా అలవాటు చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి జీవితంలో వాళ్ళ జీవితాలు ఎలా నాశనం చేసింది అనే విషయం ససాక్ష్యాలతో మనకి ఆ అమ్మాయి వచ్చి విక్టిమే వచ్చి మనకి చెప్పడం చాలా అది విన్న తర్వాత ఇంకా ఐ థింక్ ఇది మీడియా ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా ఇది కాదు వాళ్ళని చూపించాలి అనుకున్నప్పుడు వాళ్ళు జనరల్ గా రావడానికి భయపడ్డారు అందరూ అలా ఉంటారు కదా బయటకు వెళ్ళి రచ్చ చేసి వాళ్ళు ఉంటారు సో ఆ అమ్మాయి రాకుండా ఉండి కొంచెం ధైర్యం చెప్పి తీసుకొచ్చాను గానీ అప్పటికే అమ్మాయి వచ్చింది ముందుకి ఓకే అంటే నిన్న ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది నిన్న దాడి ఎలా జరిగింది అనేది కూడా క్లారిటీ లేని విషయం తీసుకొచ్చాను ఇక్కడ కూడా మీకు చూస్తే శేఖర్ చూడండి ఇక్కడ ఇక్కడ కూడా తగిలింది ఒకసారి చూపించండి కెమెరాన్ ఇక్కడ కూడా దాడి చేసిన పరిస్థితి చేతి మీద అంటే ఏంటి వాళ్ళు వచ్చింది గూండాలతో వచ్చారు అని చెప్పిన పరిస్థితి ఎగ్జాక్ట్ గా నేను ఏం జరిగింది సంఘటన అంటే ఏం చెప్తావు శేఖర్ సార్ ఇది ఎప్పుడైతే నేను ఈ విషయం బయటకు తీసుకొచ్చానో అప్పటి నుంచి లిటరల్లీ బూతులు మాట్లాడటము చెప్పులు చేరేయడము ఇలా అనమాట అంటే నిజం చూపించకూడదు దాని గురించి మాట్లాడకూడదు చూపిస్తే దానికి ఏదైనా సందేశం ఉంటే చెప్పుకోవాలి లేకపోతే లేదు బట్ ఇలా కావాలని డైవర్ట్ చేసి వీడు రాకుండా చేయాలి వీడిని బూతులు తిరితే రాడు లేకపోతే వీడు బూతులు తిరితే మధ్యలో లేచి వెళ్ళిపోతారు ఆ ఇదే మనకు కావాల్సింది వెంటనే అక్కడ ఫోన్ చేయండి వీడు అక్క అక్కడ ఫోన్ చేయండి బూతులు తిట్టండి ఇదే పని అనమాట సో అలా ఫస్ట్ ఒక ఛానల్కి వెళ్ళాను ఆ ఛానల్లో ఆయన దిలీప్ శంకర్ గారితో బూతులు తిట్టించారు తర్వాత అక్కడి నుంచి నేను లేచి వచ్చేసిన తర్వాత మళ్ళీ వేరే ఛానల్ లో పిలిచారు సో యాక్చువల్లీ నేను నిజంగా వెళ్ళాలి అయిపోయిన తర్వాత నాకు కొంచెం చిరాగ్గా ఉండింది ఆవిడ చాలా ఎంత లేట్ నైట్ అయినా పర్లేదండి రండి రిక్వెస్ట్ చేస్తే లెవెన్ ఓ క్లాక్ టైం లెవెన్ ఓ క్లాక్ అంటున్నాను జనరల్ గా అడగరు అట్లా బట్ ఆవిడ మీకు వెయిట్ చేస్తాను సార్ మీరు వచ్చారు ఏంటంటే నేను ఇంకా పాపం లేడీ అంత వాళ్ళే వెయిట్ చేస్తుంటే బాగుండదు కదా నేను నా ఫ్యామిలీ టైం కూడా పక్కన పెట్టి అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది సో వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నా అది లైవ్ కదా అక్కడ లైవ్ వెళ్తుంది ఈవిడకి ఈవిడ ఫ్యాక్స్ ఒక్కొక్కరు ఏమేమి బయట పెడతానో భయం నాకు తెలిసి నెక్స్ట్ ఏం పెడతాడో అనే ఆ భయానికి వాళ్ళకి విపరీతంగా ఫోన్లు కొడుతుంది ఫోన్లు కొడుతుంది ఇంకా ఫోన్లు కొడితే వాళ్ళు ఎత్తితే ఇంకా ఫోన్లో బూతులు తిడుతుంది ఇంక ఇదే పని సో నేను ఇలాంటి చిల్లర డ్రామాలకి నేను ఉండనండి నేను వెళ్ళిపోతాను లేదు లేదని నేను తీసుకోని మీరు ఆవిడకి కావాలంటే తర్వాత మాట్లాడిస్తాను బట్ చెప్పండి నేను చెప్పు కూర్చోబెడితే ఇంకా ఏకంగా వచ్చేసింది స్టూడియో స్టూడియోకి వచ్చేసింది స్టూడియోకి వచ్చేసింది ఏంటంటే అలా ఆ టైం ఓకే మీరు లోపలే ఉన్నారు వచ్చేసి పెద్ద పెద్దగా అరుచుకుంటూ బూతులు తిట్టుకుంటూ అంటే మీరు జరుగుతున్న షూటింగ్ ఎక్కడైతే మీ ఇంటర్వ్యూ జరుగుతుంది చూడకొచ్చిందా లేదా బయట వెయిట్ చేస్తుంది ఇంటర్వ్యూ జరుగుతుంది ఇప్పుడు ఈ లోపల ఇంటర్వ్యూ జరుగుతుంది బయట తప్ప 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 కొడుతుంది అరుస్తుంది బయట డోర్స్ కానీ కొట్టడం ఏ రేంజ్ లో అరుస్తుంది సౌండ్ ప్రూఫ్ రూమ్ లో కూడా ఆ బూతులు వినబడుతున్నాయి మీరు ఆ లైవ్ చూస్తే దాంట్లో వినొచ్చు ఓకే పరమ పచ్చి బూతులు అనమాట అప్పుడు మీరు బేసికలీ రాజ్ తరుణ్ ఎలా తిట్టేది చూసాం మీరు చాలా వీడియో ఆడియో బయటకు వచ్చిన పరిస్థితి అదే అదే అంటే అది న్యాచురల్ క్యారెక్టర్ మనకు అర్థమవుతుంది అవుతుంది సో అలా అది తిట్టడం అంతా చేస్తుంటే వీళ్ళందరూ భయపడ్డారు ఫస్ట్ స్టాఫ్ అంతా మీరు బయటకు వెళ్ళకండి అని చెప్పి కసేపెట్టారు అట్టే పెడితే అరిచి 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 కసేపోయిందా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇంకా నేను వెళ్తాను అంటే సరే బయలుదేరి మెట్లు దిగుతున్నాను అక్కడ కాపు కాస్తున్నారు అనమాట మెట్లు దగ్గర ఉన్నారు మెట్లు ఎంత మంది ఉన్నారు వాళ్ళు ఏంటి ఎవరెవరు వాళ్ళని ఎప్పుడైనా మీరు చూసారా గమనించారా అంటే లావణ్యతో అంతకు ముందు కూడా మీరు రెండు మూడు సార్లు మీ దగ్గరకు వచ్చిన పరిస్థితి నేను వాళ్ళని ఎప్పుడు చూడలేదు అంటే ఒకసారి ఈవిడ ఉంది అక్కడ కొంచెం దూరంలో వెనకాల వాళ్ళు ఉన్నారు సో ఈవిడ ఏం చేసింది చెప్పేసింది ఏంటంటే ఏదో రకంగా రెచ్చగొట్టి గొడవ పెట్టేసి నన్ను కొట్టించాలన్నమాట ఓకే సో నాకు అవేం తెలియదు కదా నేను జస్ట్ మాములుగా వెళ్తున్నాను వెళ్ళిపోతున్నాను చెప్పులతో ఒకటి నేను కిందకి తోసేసాను తోసేస్తే కింద పడింది ఇంకా ఆవేశంలో ఏం జరుగుతుందో తెలియట్లే పట్టు మనం తోశాను చెప్పు మొహం పడేటప్పటికి అవును అన్న అమ్మ తిడుతుంది భార్య భార్య తిడుతుంది సో తోసేసాను ఇంకా వాళ్ళు వెంటనే వాళ్ళు వచ్చేసే దానికోసం వెయిట్ చేస్తారనమాట ఎప్పుడైతే అమ్మాయి మీద అమ్మాయిని జస్ట్ కృషి చేస్తారో వాళ్ళు 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 వచ్చారు ఉన్నారు ముగ్గురు అనుకుంటాను సో పట్టుకుని నేను వాళ్ళని కూడా తోసాను కొట్టడానికి ట్రై చేశాను బట్ ఉండేసరికి నా అవలా కాలేదు సో నాకు ఒక ఇక్కడ ఇక్కడికి కాలర్ కింద పడేసారు కింద పడినప్పుడు ఇట్లా ఈ చెయ్యి కూడా ఇట్లా గీసుకుంది ఇక్కడ కొంచెం ఇక్కడ గీసుకుంది సో అయింది ఇంకా తర్వాత నేను వాళ్ళందరూ వచ్చారు ఈ ఆ ఛానల్ ఛానల్ కి సంబంధించిన వాళ్ళందరూ ఛానల్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళని తీశారు ఓకే తర్వాత నేను అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు విల్เปర్ కారు తీసుకొని వచ్చేసాను వచ్చేసి కానీ ఆవిడ పొద్దున్నే వచ్చేసి నన్ను ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టారు అని చెప్పి జూబ్లీస్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాను పరిస్థితి అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా కేసు పడతది లేకపోతే ఇట్లా ఇట్లాని మీరు ఎక్స్పెక్ట్ చేశారా లేకపోతే అం పెట్టినప్పుడు మీరు కేసు పెట్టారు మీరు కూడా ఫెయిల్ చేశారు కేసు పెద్ద వెంట లేదు

ఏమి కదా మీరు మీరు కూడా పెట్టారు నేను కంప్లైంట్ ఇచ్చాను అది ఎఫ్ఐఆర్ అయిందో కూడా తెలియదు ఇది ఎఫ్ఐఆర్ అయిందని కూడా చెప్తున్నాను నాకు సో బేసికలీ మగాడు దరిద్రం అలా ఓకే అంటే నేను ఒక ఆడకూతురు చెల్లెలు అన్యాయం అవుతుంది ఇరవై ఒకేళ్ల పిల్ల ఇంత అన్యాయం జరిగిందని చెప్పి ఆ అమ్మాయి పక్షాన్ని నిలబడితే అమ్మాయి పక్షాన్ని నిలబడడానికి ఒక మగాడు కదా కదా ఆ మగాడిని మీరు రక్షించుకుంటే ఒక చెల్లెల్ని రక్షిస్తారు కదా ఒక మగాడు అంటే ఒక్క మగాడిగానే చూడకండి మగాడు వేరు ఆడవేర్ వేరు కాదు ఈ మగాడిని రక్షించుకుంటే నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ చెల్లెలు భార్య లేకపోతే చెల్లెలుగా భావించిన వాళ్ళు ఎవరన్నా సరే వాళ్ళు రక్షింపబడతారు వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది మగాళ్ళని చంపేస్తే వాళ్ళకి కూడా సపోర్ట్ దొరకదు సో ఈ చట్టాలతోటి మగాళ్ళని ఇలా దారుణంగా చేస్తున్నారు దీనికోసం మనం పోరాటం మొదలెట్టాం అది తిరిగి తిరిగి యాక్చువల్గా డ్రగ్స్ మీద పోరాటం డ్రగ్స్ పోరాటమే మారింది అంటే ప్రీతి ఉదయ్ ఎవరైతే ఉన్నారో ఈ కేసుకు సంబంధించి వాళ్ళు అలవాటు చేసిందని చెప్పిన పరిస్థితి అక్కడి నుంచి లావణ్య దాంతో పాటు దిలీప్ సుంకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే అగ్రెసివ్ గా వస్తున్న పరిస్థితి అంటే వాళ్ళు చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో బయటకు వస్తాయని చెప్పే దాని మీదే అవుతుందా లేకపోతే ఇంకేమైనా ఇంకా ఎవరైనా బాధితులు వచ్చే అవకాశం ఉందా శేఖర్ అంటే ఏం చెప్తారు మీరు ఇంకా బాధితులు ఉన్నారు మీరు ఆ కాల్ రికార్డింగ్ వింటే ప్రీతి చెర్రి దివ్య ఇంకా చాలా పేర్లు వినబడుతున్నాయి ఆడవాళ్లే కదా మగవాళ్ళు కూడా చాలా మంది ఓకే సో వీళ్ళలో చాలా మంది బయటకి రావాలనుకోవట్లా కానీ ఈంటే ఒకసారి నేను బయటకు వచ్చి ఆధారాలు బయట పెడుతున్న నేపథ్యంలో ఇంకా ఎవరు వస్తారో ఇంకెవరు అని చెప్పి ఈవిడ చేసిన పాపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరికీ ఫోన్లు చేసి నా గురించి ఆయన చెప్పాను వాడు ప్రతి ఒక్కళ్ళు గుట్టి ఏదో పెట్టుకుంటది ఇప్పుడు ఈ అబ్బాయి అన్నాడు ఉదయ్ ఉదయ్ ఫోన్ తీసుకుంది గత సంవత్సరం ఆ అబ్బాయి పర్సనల్ ప్రైవేట్ వీడియోస్ అవన్నీ కూడా పెట్టుకుని మెయిల్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా ఫోన్ ఆవిడ దగ్గర ఉంది ఒప్పుకుంది కూడా ఉంది ఎందుకు తీసుకున్నామంటే యాభై వేలు ఇవ్వాలి నేను అంత తీసుకున్నాను చెప్తున్నా తీసుకుంటే ఫోన్ పెట్టుకోవాడు డేటా ఎట్లా వస్తుంది నీకు పర్సనల్ డేటాను ఎలా ముట్టుకుంటావు అవును సో ఇది పరిస్థితి ఓకే ఇక ఇలా వస్తారు చాలా మంది వస్తారు ఓకే ఓకే కరెక్టే శేఖర్ ప్రీతి ఉదయ్ కేసు అవ్వచ్చు లేకపోతే ఒకటి తర్వాత ఒకటి మిగతా బయటకు వచ్చిన పరిస్థితి దిలీప్ సుంకర్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ అటువైపు ఉన్న అడ్వకేట్ ఆయన అంటే ఆయన దుర్భాషలాడటం లైవ్ లోనే మాట్లాడటం చాలా జరిగిన పరిస్థితి అంటే ఏం చెప్తారు ఆయన కావాలనే టార్గెట్ చేస్తున్నాడా రే శేఖర్ భాష అనుకుంటున్నాను జీవితంలో ఎప్పుడు నా మీద ఒక కేసు కూడా లేనటువంటి నాకు ఎప్పుడైతే ఈ గురించి నేను మాట్లాడడం మొదలతాను సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ జూలైన నా మీద ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు ఎవరన్నా అమ్మాయిని తీసుకొచ్చి మీరు కేసు పెట్టించండి చాలా ఈజీగా పెట్టేస్తారు సో అలా ఒక కేసు పెట్టించి ఓకే తర్వాత మళ్ళీ ఈవిడీ నర్సింగ్ పీఎస్ లో కంప్లైంట్లు ఇవ్వడం తర్వాత ఇప్పుడు ఇక్కడ వెళ్ళి నన్ను కొట్టేసాడని చెప్పి ఇలా పెట్టి కేసుల మీద కేసులు పెట్టడం ఏదో రకంగా వీడిని ఆపాలి అని చూడడం అందులో భాగంగా ఎప్పుడైనా సరే డిబేట్ లో ఇప్పుడు ప్రీతి మాట్లాడే పాయింట్ వినాలి ఆవిడ చెప్పేది వినాలి ఆవిడికి ఎలా ఈవిడ అలవాటు చేసింది ఆవిడ చెప్పుకోవడానికి వచ్చింది బిక్కు బిక్కుమంటూ భయం భయంగా వచ్చిన ఆవిడకి మన ధైర్యం కల్పించాలా సో ధైర్యం కల్పించాలనుకున్నప్పుడు ఆవిడ మాట్లాడుతుంటే విన వినకుండా చేయడానికి ఈయన ఏదో వచ్చేసి నన్ను బూతులు తిట్టేసి దాన్ని డైవర్ట్ చేయడం ఆవిడ వచ్చేసి చెప్పులు ఇస్తే దాన్ని డైవర్ట్ చేయడం ఇంకా ఇంట్లో వాళ్ళని నీచంగా మాట్లాడడం ఇవన్నీ కూడా చేస్తూ ఇంకా వాళ్ళకి లేదా తల్లి వీళ్ళకి లేదా తల్లి ఇవన్నీ ఏదేదో అన్నమాట సో ఒకవేళ నా పర్సనల్ డీటెయిల్స్ గురించి డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే దిలీప్ గారి పర్సనల్ డీటెయిల్స్ కూడా మరి దిలీప్ శంకర ఒకప్పుడు ఏం చేశాడు ఇది చూడండి ఎయిర్ గన్ తో బెదిరింపు ఎయిర్ గన్ తో బెదిరించట ఆవిడ ఎవరు పాపం ఓఎలక్స్ లో ఫోన్ కొనుక్కుంటే యాభై వేలు ముప్పై ఆరు వేలు ఐఫోన్ ఏదో పదిహేను వేలు తక్కువకి ఇస్తానని చెప్పి రెండు రోజులు మూడు రోజులు వాడానని చెప్పి ఆవిడ పిలిచి ఫేక్ ఫోన్ అంట కట్టి తిరిగి మళ్ళీ ఎయిర్ గన్ తో ఆవిడ గట్టిగా అడిగితే బెదిరించి ఆవిడని తరిమిస్తే ఆవిడ వెళ్ళి ఇది ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఐఆర్ అయింది ఇది ఒకటే కాదు ఇంకే ఒకప్పుడు ఇదంతా చాలా మంది అసలు అంటే ఈయన చరిత్ర తవ్వుకుంటూ పోతే ఇంకా చాలా చండాలు ఉంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి చాలా నైస్గా ఆయన గురించి మాట్లాడి జనసేనకి నేనే ఇది అని చెప్పి మాట్లాడి ఆఖరి ఆ జనసేన సైనికులనే ఎంత నీచంగా ఎంత దరిద్రంగా డైవర్ట్ చేసి జనాలు చెప్పుతో కొట్టినట్టు ఆయన్ని ఆ జనసేన నుంచి తరిమే లేదా అదంతా మనం చూడలేదు పక్కన పెట్టారు కూడా ఇలాంటి దరిద్ర కేసులు అన్ని పెట్టుకున్న వాళ్ళు ఎవరు మాత్రం పక్కన పెట్టుకుని చేస్తారు సో ఇట్లాంటి వాళ్ళు ఇలాంటి ఇది ఇది ఒక్కసారి చూడండి ఇది ఏడేనా సార్ రౌడీ షేటర్ కళ్యాణ్ ఇది సో బేసికల్లీ పాయింట్ ఏంటంటే ఇది మాట్లాడుకుందామా మాట్లాడుకుందాం లేదు పాయింట్ మాట్లాడదామా సీ పాయింట్లో కూడా ఏం చెప్తారు ఒక ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చి ఇగో ఈ ఎఫ్ఐఆర్లో వీడి గురించి ఎలా రాశారు కదా ఇది నేను చూపించి మాట్లాడొచ్చు కదా నేను ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడట్లా నేనేదన్నా స్వహస్తాలతో నా స్వహస్థాలతో అవును నేను ఒక బ్రోతర్ కంపెనీ నడుపుతున్నాను అవును నేను గంజాయి నడుపుతున్నాను అవును నేను దాంతో తిరిగాను నేను దీంతో తిరిగాను నేను ఎప్పుడన్నా రాసి ఉంటే అది తీసుకొచ్చి చూపించు ఇదిగో శేఖర్గా నువ్వు రాసావు కదా ఇది నీకు ఎగ్నిస్టిగా ప్రూఫ్ అని నేను తీసుకొచ్చింది ఎఫ్ఐఆర్ కాదు ఆవిడ స్వహస్తాలతో సంతకం పెట్టి రాసిచ్చిన కంప్లైంట్ అలా లో నేను రాయలేదని చాలా సార్లు కొన్ని కొన్నిసార్లు దెబ్బలు తగ్గున్నప్పుడు ఆవిడ పోలీసులు రాసుకుంటారు సంతకం పెడతారు మరి దట్ ఈస్ హర్ రెస్పాన్సిబిలిటీ అదే నేను చూపించింది అవి అంతేగాని ఎఫ్ఐ ఎవడైనా తీసుకొచ్చిన మీద ఎఫ్ఐఆర్ పెట్టచ్చు ఏమైనా వచ్చి వీడట్ట వీడిట్ట అవన్నీ నిజాలైపోవు కదా అవి ప్రూవ్ అవ్వాలి రాసిచ్చింది ఎప్పుడు కూడా నువ్వు లేవు అది నేను తీసుకొచ్చిన సాక్షి జనాలు చాలా తెలివిగా కన్ఫ్యూజ్ చేయడానికి ఆయన ఇలాంటి తెలివితేడుతున్నాడు బట్ సో పూర్వాశ్రమంలో ఆయన ఏం చేసేవాడో అవన్నీ కూడా మనం చూస్తున్నాం ఇలాంటి రౌడీ షియేటర్ రికార్డు ఉన్న ఆయన ఆయన అదే పందాన్ని కొనసాగిస్తున్నాడు ఎందుకంటే లైవ్ లో కూడా ఏమంటావ్ ఏమంటావరా ఏం చేస్తావరా అని చెప్పి బూతులు మాట్లాడు లిటరలీ రౌడీజం నాకు డౌట్ వస్తుంటుంది అంటే అంత ఇదే చేస్తుంటే ఈవిడ డ్రగ్స్ ఈయనకు కూడా అలవాటు చేసిందా అంత నిత్యమైన లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు ఆవిడ భాష ఆయనకు వచ్చేసిందా ఏంటి అని చెప్పి అనిపిస్తుంది బట్ ఆయన భాష అది యాక్చువల్గా చూస్తే సో అదే ఆంధ్రాలో తర్మేశారు ఇక్కడ కూడా థర్మినేట్ చేసుకుంటాడేమో ఏదో ఒక రోజు జనాలందరూ కూడా ఆల్రెడీ కింద కామెంట్స్ తిరగబడుతున్నారు ఇంటికి వచ్చి రాళ్ళతో కొట్టేదాకా తెచ్చుకుంటారు ఓకే అంటే మస్తాన్ సాయికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఏదో ఒకటి జరిగింది అంటే పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు లివింగ్ లో ఉంది అని చెప్పి ఏదైతే లావణ్య చెప్పిందో అంటే ఇట్లా లివింగ్ లో ఉంటే వేరే వాళ్ళతో ప్రేమలో ఉండకూడదు అన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు కొన్ని చూసుకుంటే అంటే ఆ ఎఫ్ఐఆర్ పడితే ఈ అమ్మాయి జీవితాన్ని మా నిర్ణయించేస్తారని కూడా మాట్లాడిన పరిస్థితి ఎఫ్ఐఆర్ తో ఎవరు నిర్ణయిస్తున్నారండి ఈ అమ్మాయి మీద ఎవరన్నా కేసు పెట్టారనుకోండి ఈ అమ్మాయి మీద వేరే కేసు కూడా ఉంది చెప్తున్నా ఆ ఒక అమ్మాయి ఎవరు మస్తం సాయి బయటకి ఎందుకు రావట్లేదు అనేది కూడా జనాల్లో ఒకటి ఉందండి చెప్తున్నా బయటకు వచ్చి అవకాశం ఈ అమ్మాయి మీద ఒక అమ్మాయి కేసు పెట్టింది ఇక్కడ నర్సింగ్ పీస్ లో నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది నా ఫోటోలు ప్రీతి కాదు ప్రీతి కాకుండా ప్రీతి ఇప్పుడు పెట్టింది ఎప్పుడు చాలా రోజుల క్రితమే ఒక అమ్మాయి పెట్టింది ఆ కేసులో ఒక ఎఫ్ఐఆర్ అయింది ఆ కేసులో ఆవిడ రాసిన కంప్లైంట్ అది చెప్పి చూపించినప్పుడు లేదు ఈ అమ్మాయి ఫేక్ ఈ అమ్మాయి మాట్లాడు కానీ నువ్వు రాసిచ్చిన కంప్లైంట్ కదా నేను మాట్లాడేది నువ్వు నీ మీద వంద మంది కేసులు పెట్టచ్చాయా వంద మంది వంద రకాల ఆరోపణలు చేసి దాని గురించి నేను మాట్లాడలేదు కానీ నీవు ఒక కంప్లైంట్ నువ్వే రాసినప్పుడు దానికి నువ్వు కట్టుబడి ఉన్నావు కదా దాని గురించి నేను మాట్లాడుతున్నాను దాంట్లో నుంచి లాజిక్ మాట్లాడుతున్నాను జనాలు ఎందుకు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తావు ఇక మస్తాన్ సాయి అంటావా మస్తాన్ సాయికి వేరే ఆప్షన్ ఏముంది ఓకే ఆయన మీద రేపు కేసు ఇప్పుడు నా మీద కేసులు పెట్టినట్టు ఆయన మీద కేసులు పెట్టారు ఆయన భయపడ్డాడు నేను భయపడలేదు నువ్వు పెట్టు ఎందుకు కేసులు పెట్టాడు అటెంప్ట్ అటెంప్ట్ మాట పెడతావు పెట్టు జనాలు అందరూ చూస్తున్నారు అందరికీ తెలుసు ఎందుకు జరుగుతుందో ఏం జరుగుతుందో కానీ ఓకే నువ్వే వచ్చి నువ్వే దాడి చేసి నువ్వే కేసు పెట్టి ఓకే అంత దారుణంగా దరిద్రంగా ఉంది మగాడు మనం దీనికోసం పోరాడకపోతే రేపు మీ బతుకు అలాగే అవుతుంది నేను అదే చెప్తున్నాను మనం గట్టిగా పోరాటం సాధించుకోవాల్సిన అది ఉంది దీంట్లో జస్ట్ ఈ డ్రగ్స్ కూడా కొత్తగా వచ్చింది కాబట్టి ఆ చెల్లెలకి సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను అలా ఆ మార్గంలో వెళ్ళినా కూడా నా పాయింట్ ఫైనల్గా ఇదే మగాడు గట్టిగా నిలబడాలి బగాడి హక్కుల కోసం పోరాడాలి సాధించుకోవాలి ఓకే రాష్ట్రానికి సంబంధించి కూడా ఫ్యామిలీకి సంబంధించి థ్రెట్ థ్రెట్ ఉంది కూడా అందరూ మాట్లాడుకుంటాను పరిస్థితి శేఖరీ ఇళ్ల మీదకి వెళ్ళి బాధడం తలుపులు బాధడం అలౌట్ అయిపోయింది మొన్న రాష్ట్రం ఇంటి మీదకి వెళ్ళి బాధితుంది నిన్న ఈ స్టూడియోకి వచ్చి తలుపులు బాధింది బేసికలీ రోజు ఎవడో ఇంటి మీదకెళ్ళి దబ్బా దబ్బ బాధితే నాలుగు బూతులు తిడితే ఆవిడకి ప్రశాంతంగా నిద్ర వస్తుంది ఓకే అది ఆవిడ చేసే పని ఇలాంటి వాళ్ళని అలా జనాల మీద కుదిలేసి వాళ్ళు చేసే అరాచకాలన్నింటిని కూడా ఏదో అద్భుతాలు చేస్తున్నట్టుగా మీడియా చిత్రీకరించుకుంటూ వాళ్ళని కూర్చోబెట్టి అమ్మ చెప్పండి మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి చూసే మీడియాకి నిజంగా ఓకే హమనాల ఓకేనండి అంటే ఎలా ఉండబోతుంది శేఖర్ ఈ రోజు నుంచి ఇక్కడ కూడా ఆగేటట్టు కనిపించలేదు అటువైపు నుంచి కూడా ఆగట్లేదు ఎందుకంటే మీరు కూడా నా వైపు న్యాయం ఉంది కాబట్టి నేను నిజం నిజమాట ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏదో ఎక్కడో మీటింగ్ పెట్టుకుంటారు ఎవడన్నా ఎవడు ఉంటాడు కదా వాళ్ళ సరే భజన చేసే బ్యాచ్ ఎవరో ఆ మీడియా వాళ్ళు కూర్చోబెట్టుకుంటారు కూర్చోబెట్టు చెప్పండి శేఖర్ భాష తిట్టునే వాడు తిట్టుకుంటూ ఉంటాడు వాడికి ఇంకా ఏ ఉండదు అనమాట నేను అలా కాదు కదా నేను ఒక సాక్ష్యమో లేకపోతే ఒక పాయింటో ఉంటే నేను వచ్చి మాట్లాడతాను క్లియర్ కట్ గా అదే మాట్లాడతాను దానికి సమాధానం చెప్పమానండి అంతేగాని నువ్వు మాట్లాడమే మాట్లాడకూడదు నీకు వాక్ స్వాతంత్ర హక్కు లేదు నువ్వు నీలాగా బూతులు మాట్లాడుతున్నాను చివరిగా శేఖర్ ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే హ్యాపీగా ఏంటి షో చేసుకుంటూ నీ పాటలు నువ్వు నీ సాహిత్యం ఏదో అట్లా వెళ్తుంటున్న శేఖర్ ఇన్ని కష్టాలు వచ్చినాయి ఇంటివైపు నుంచి ఎలా ఉంటుంది ఇంట్లో వైపు అంటే ఇంట్లో వాళ్ళని తిడుతున్నారు భార్యను తిడుతున్నారు ఎందుకు శేఖర్ నీకు ఇది హ్యాపీగా ఇంట్లో ఎక్కడో ఉండదు మానేసి ఉండొచ్చు కదా అడుగుదాం అనుకున్నా ఇప్పుడు ఎందుకంటే ఎప్పటి నుంచి నాకు ట్వంటీ ఇయర్స్ నేను తెలుసు నేను ఉన్నా ఎందుకు శేఖర్ నీకు ఇరవై ఏళ్ళ నుంచి ఒకటే పని చేసేసి బోర్ కొట్టింది పాయింట్ నెంబర్ వన్ ఇంకోటి బాని బతికా నువ్వు చెప్పినట్టు హాయిగా ఆడుతూ చేశాను బట్ లైఫ్ లో నాకు తెలియకుండా మీ వల్లే మీ మీడియా వాళ్ళే నన్ను పిలిచి పిలిచి ఇంటర్వ్యూలు చేసి నేను సరికొత్త సాక్ష్యాలన్నీ తీసుకొచ్చి నేను నన్ను ఒక ఉద్యమకారుడిగా మీరే మార్చారు ఏదైనా సరే ఒక మంచి అవకాశం వచ్చింది జీవితంలో ఏమైనా చేయడానికి ఎన్ను తింటాం పోతాం ఏదో ఒక రోజున బతుకుతాం పిల్లలు కంటాం కానీ ఒక చేయడానికి వచ్చింది కదా అది కూడా నేను నిజంగా ఇది దేశ సేవ అని కూడా ఏదో చెప్పట మనిషికి సేవ మనుషులు అందరూ కూడా ఇప్పుడు నా దగ్గరికి ఇట్లాంటి పది మంది పదిహేను మంది వస్తారు వీళ్ళందరికి నాకు తెలిసిన సాయం చేయొచ్చు నా టైం తక్కువైపోతుంటారు ఇలా కాదు చట్టాన్ని మార్చగలిగితే ఒక ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ మార్చగలిగితే ఒక ఫోర్ నైన్టీ త్రీ మార్చగలిగితే ఒక సిక్స్టీ నైన్ బిఎన్ఎస్ ఒక సిక్స్టీ ఎయిట్ ఇవి కనుక మనం మార్చగలిగితే వేల మందికి లక్షల మందికి సాయం చేసినట్టు మనం సో ఈ పోరాటంలో నాకు మీరు కల్పించిన ఒక అద్భుతమైన అవకాశం మీరు ఎందుకు నేను నచ్చానో మరి మొత్తానికి చేస్తున్న ఇంటర్వ్యూల వల్ల నాకు కొంతమంది సపోర్టర్స్ కనుక వచ్చారు ఏదో ఒక రోజు అందరి సపోర్టర్స్ తోటి నేను నిజంగానే నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను కదా ఢిల్లీకి వెళ్ళి కూర్చొని ఒక ధర్నా చేసి మార్చి మగాళ్ళ హక్కుల కోసం నిలబడి ఆ రోజున ఏదన్నా జీవితంలో ఒక్క ఒక చట్టం మార్చేసి తర్వాత మళ్ళీ వచ్చేస్తా మళ్ళీ నాకేమన్నీ మర్చిపోతా షోస్ చేసుకుంటూ నా ఉంటా చేస్తా జీవితంలో పుట్టిన దానికి ఏదో ఒకటి చేసినా తృప్తి ఓకే తప్పకుండా శేఖర్ నువ్వు తొందరగా కోలుకోవాలని చెప్పుకుంటున్నాను నువ్వు ముందుకెళ్ళాలి ఏదైతే నువ్వు అనుకుంటుందో సాధించాలని కోరుకుంటున్నాను ఇది పరిస్థితి అంటే ఆయన ఏం చెప్తున్నారు హ్యాపీగా ఒక షో చేసుకుంటూ ఆ ఎక్కడ మంచి పాటలు వినుకుంటూ జోకులు వేసుకుంటూ ఉండే శేఖర్ నిజంగా అంటే ఒకళ్ళు మీరే నన్ను ఇలా ముందుకు తీసుకొచ్చారు మీరే సపోర్ట్ చేశారు ఒకదానికి ఒకదానికి మాట్లాడుకుంటూ ముందుకు వచ్చిన పరిస్థితి దీన్ని ఇలా కంటిన్యూ చేస్తాను ఎవరైతే మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఆడవాళ్ళకి వాళ్ళ యొక్క రక్షణ కోసం కల్పించిన చట్టాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని మిస్యూజ్ చేసుకొని మగవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఇది మారాలి ఇక్కడ దీనికి సంబంధించి నేను ఇక్కడే కాదు ఢిల్లీ అని వెళ్తాను దానికి సంబంధించి ధర్నా చేసి నా ఈ సమస్యలని ఏదైతే న్యాయస్థానాలకు అవ్వచ్చు లేకపోతే ప్రభుత్వాలకి తెలియజేస్తాను అని చెప్పి చెబుతున్నారు నిజంగా ఇప్పుడైతే దీనికి సంబంధించి ఇక్కడితో ఇది ఆగేలా లేదు అంటే అటువైపు నుంచి కౌంటర్ రీకౌంటర్ ఇలా కాకపోతే మాత్రం కానీ ఒక్కసారి ఆలోచన చేయాలి అంటే చాలామంది కూడా అన్నారు ఎన్ని రోజులు ఇలాగ సాగదీస్తే సాగదీస్తూ వెళ్ళటం కాదు నిజం తన వైపు ఉందని వీళ్ళంటే నా వైపు ఉందని చెప్పి మాట్లాడుకుంటాను చెప్తాను ఇవాళ ఫ్రెండ్షిప్ డే ఇలా హాస్పిటల్లో ఉన్నా కూడా పాప మీరు అందరూ మీ పనులను మార్చుకుని సండే రోజు కూడా నాకోసం ఎంత దూరం వచ్చి నిజమైన ఫ్రెండ్స్ లా నిలబడ్డారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే యాక్చువల్లీ మీడియా కాదు అందరూ కూడా నాకు చిన్నప్పటి ఈ పద్దెనిమిది ఏళ్ల ప్రయాణంలో ఎంతో మంది ఫ్రెండ్స్ అన్నారు సో ఇవాళ అన్ని పనులు మార్పు వచ్చా అండి మేము మీకేం పని ఇలా వచ్చి మాట్లాడు మీకు ఏం మీకేం పని నిజంగా చెప్పండి నేను అడిగితే అలాగే ఉంటుంది మీరు నన్ను అడుగుతారు మీకేం పని అంతే అలాగే జరుగుతుంది ఓకే ఫ్రెండ్షిప్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ శేఖర్